హాయ్ గైస్, వెల్కమ్ టు రోరో రివ్యూస్. మా ఛానల్ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్. మేము ఈ ఛానల్ని రీసెంట్ గానే స్టార్ట్ చేసాము. ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూడండి, మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ నోటిఫికేషన్ ని ఆన్లో పెట్టుకోండి. ప్రతి అప్డేట్ మేము అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తుంది. ముందుగా ఈ సినిమా చూడడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ చేశారు. సో వాళ్ళే రిలీజ్ చేశారనమాట ఈ సినిమాని. సో వాళ్ళు రిలీజ్ చేశారంటే మినిమం ఉంటుంది సినిమా అని చెప్పి వెళ్ళాను. ఇక కథలోకి వెళ్ళిపోతే 2400 సంవత్సరాల ముందు ఒక గ్రహం ఉంటుంది, అది 812 అనే గ్రహం. ఆ గ్రహంలో వాళ్ళు బ్రెయిన్ కు సంబంధించిన రీసెర్చ్ చేస్తారు. ఆ రీసెర్చ్ సంబంధించిన ప్రాజెక్టు మనకు 1999 ఇండియాలో ఉన్న ఒక వ్యక్తి ఆ ప్రాజెక్ట్ని ప్రిపరేషన్ చేస్తాడు. సో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇక నా వల్ల కాదు, నేను ఇంకా చనిపోతున్నాను అని చెప్పి అది చెప్తాడు. సో ఆ ప్రాజెక్టు ఆ బుక్ రూపంలో అక్కడే ఉండిపోతుంది. 2400 ఉన్న వ్యక్తులు భూమి మీదకి వెళ్ళి ఆ బుక్ని మళ్ళీ ఆ గ్రహానికి ఎలా తీసుకెళ్తారు అనేది మిగతా కథ. కథ మాత్రం చాలా బాగుంది గాయస్. ఇలా ఓన్లీ సింపుల్గా ఈ చెప్పినంత ఇదే కాదు కథ. స్క్రీన్ ప్లే అయితే ఫ్యాబులెస్ స్క్రీన్ ప్లే, మైండ్ బ్లాకింగ్ స్క్రీన్ ప్లే అన్నమాట. అండ్ ఇంకొకటి ఇందులో వచ్చేసి డైలాగ్స్ ఫ్యాబులెస్గా ఉన్నాయి, డిఓపి హాసం ఉంది, ఎడిటింగ్ మాత్రం సమ్ కిల్లింగ్ అన్నమాట. ఎడిటింగ్ అండ్ లైటింగ్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ విజువలైజేషన్స్ అండ్ గ్రాఫిక్స్ ఇదంతా ఫ్యాబులెస్గా ఉన్నది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు అన్నిటికంటే చాలా బాగా నచ్చినాయి గాయస్ సాంగ్స్. మాత్రం ఎవరు కంపోజ్ చేశారో, అసలు మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం ఫ్యాబులెస్ ఫ్యూచర్ ఉంది భయ్య. ఈ మ్యూజిక్ డైరెక్టర్కి అంత బాగా కంపోజ్ చేశాడు. ఇందులో 3 సాంగ్స్ చాలా ఫ్యాబులెస్గా ఉంటాయి. అండ్ బీజిఎం మాత్రం అసలు దద్దరిల్లిపోయింది థియేటర్లో, అసలు మామూలుగా లేదు. హైలైట్ ఉంది అసలు సినిమా, ఎవరు కూడా మిస్ కావద్దు. అండ్ నిజంగా చెప్తున్నా, ఒక మాటలో చెప్పాలంటే ఇది భయ దమ్మున్న సినిమా భయ. ఇది ఇటువంటి సినిమా చూడాలి, ఇటువంటి సినిమా మనకు రావాలి, ఈ సినిమాలు జనాల్లోకి వెళ్ళాలి. చాలా బాగుంది, డోంట్ మిస్ ఇట్ గాయస్, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఈ డైరెక్టర్కి మంచి ఫ్యూచర్ ఉంది. రాబోయే రోజుల్లో ఈ డైరెక్టర్ ఒక పెద్ద సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టబోతాడని నేను అనుకుంటున్నాను. అంత మంచి ఫ్యూచర్ ఉంది. ఏంటి భయ్య అసలు సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది భయ్య. అంత రైటింగ్ ఉంది అంటే ఆ డైరెక్టర్ చాలా చిన్న విషయం కాదు. చాలా అంటే చాలా బాగుంది, అస్సలు మిస్ అవ్వదు గాయస్. వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్లో కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.